शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वज्ञ उपशान्तये ओं श्री गुरुभ्यो नमः। नमस्ते अंडी, नेनु मी रामकृष्ण निहान्, ऐस्ट्रो न्यूमरालजी। अंदर एला उन्नारु? ई वीडियो मुख्यंगा नेनु चेप्तुन्नटुवंटि राशुलल्लो जन्मिंचिनटुवंटि वारु सొంత ఇంటి కల నెరవేర్చుకొని చాలా మంది అనుకుంటారండి, ఏదైనా కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో గాని మధ్యతరగతి కుటుంబాలలో జన్మించిన వారు గాని అప్పుడప్పుడే అదృష్టాన్ని కొని తీసుకున్నటువంటి వారు గాని ప్రతి ఒక్కరికి ఒక కల ఉంటదండి, సొంత గృహము నిర్మించుకోవాలి స్వతహాగా। నిజంగా ఇది చాలా సంతోషకరమైనటువంటి వార్త అండి। నిజంగా సొంత ఇల్లు కట్టుకుంటాను అంటే వాళ్ళలో ఉండే ఆనందం అంత ఇంత కాదండి। కొంతమందికి పాపం ఆ సొంత గృహ నిర్మాణానికి డబ్బులు లేక రెంటెడ్ హౌసులలో ఉండి జీవితాన్ని కొనసాగించే వాళ్ళు చాలా మంది ఉండొచ్చుండి, కొన్ని వేల మంది ఉండొచ్చు। కానీ భగవంతుడు ఒక అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగిస్తాడు, ఒక్కొక్క సంవత్సరానికి కొంతమందికి ఆకస్మికంగా వస్తాయండి డబ్బు, ఆకస్మికంగా ధనం చేకూరుతుంది। ఒకతను నేను నేమ్ కరెక్షన్ ఇచ్చినప్పుడు ఏమీ లేదండి, 0 0 అసలు ఏమీ లేదు, 0 అంటే 0। వాళ్ళు ఏంటంటే రోజువారీ కూలి పని చేసుకునేటువంటి వారు, ఎవరకైనా ఆశ అయితే ఉంటదండి, అది ధనవంతులైనా కోటీశ్వరులైనా మామూలు మధ్యతరగతి వాళ్ళైనా ఎవరకైనా ఒక ఆశ అయితే ఉంటది గృహ నిర్మాణం చేసుకోవాలని। నేను వాళ్ళకి చెప్పాను మీకు స్వతహాగా ఇంటి గృహ నిర్మాణం అనేది మీకు తప్పకుండా ఉంటుంది అని చెప్పాను, వాళ్ళు నమ్మలేదండి, గృహ నిర్మాణం మాకెందుకు ఉంటుంది, ఇప్పుడు మా దగ్గర డబ్బులు కట్టడానికి సుమారుగా ఒక 5-6 లక్షలు అయితే చిన్నగా వేసుకోవడానికి 5-6 లక్షలు కావాలి, 5-6 లక్షలు అనేది మా దగ్గర లేవు, మాకు అసలు డెవలప్‌మెంట్ అనేదే మా జీవితంలో లేదు, ఇప్పటి వరకు చేసుకుంటే బ్రతికే వాళ్ళం, మాకేలా వస్తుందండి అని చెప్పేసి వాళ్ళు అన్నారు। అయితే వాళ్ళ యాక్చువల్ ఏందంటే వాళ్ళ తల్లిదండ్రులు కూలీనాలి పని చేసుకున్నా కూడా పిల్లవాడు మాత్రం మంచి చదువుకున్నాడు, పిల్లవాడు మంచి స్థాయి, ఇక్కడ మనకు ఈ ఇక్కడ ఏంటి మన హైదరాబాద్లో ఒక యూనివర్సిటీలో చదువుకున్నాడు ఉస్మానియా, చదువుకున్న తర్వాత అతను ఏంటంటే ఈ పరిస్థితులను చూసి వీళ్ళకు ఈ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇల్లు కేటాయిస్తారు కదా దానిలో ఒక అప్లికేషన్ పెట్టాడు, అంతే వీళ్ళని సెలెక్ట్ చేశాడు, ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు సెలెక్ట్ చేసి ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను దానిలో ఒక డబుల్ బెడ్రూమ్ ఇతనికి వచ్చినట్టు అయ్యిందండి, అంటే అవకాశం అంతే, అది ఏదో విధంగా వచ్చేస్తుంది। కొంతమంది అంటే ఈ విధంగా ఉచితంగా కాకుండా కొంతమందికి నేను డైరెక్ట్గా చెప్పాను ఇల్లు కట్టుకునే స్తోమత పెరుగుతుంది, నీకు వ్యాపారాభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి, ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఏంటంటే వస్తుందండి, తప్పకుండా వస్తుంది, నేను కరెక్షన్ ఇస్తే ఒకదానికొకటి లింక్ అయి ఉంటుంది। ఇప్పుడు నువ్వు సొంతంగా ఏది కోరుకుంటున్నావు, ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నావు, మీరు ఇల్లు కట్టుకోవాలంటే నీకు డబ్బు రావాలి, నీకు డబ్బు సంపాదించే మార్గాన్ని అన్వేషించాలి, అలాగే వ్యాపారంలో డెవలప్మెంట్ రావడం, అంచెలంచెలుగా ఎదగడం, ఆ వ్యాపారంలో ఉన్నటువంటి డబ్బు అంతా కూడా సమీకరించుకొని ఇల్లు కట్టుకోవడం, అంటే ఇంచుమించుగా సేమ్ ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటుంది అన్నట్టు। నేను ఒక పిల్లవాడు పుట్టినప్పుడు ఆ పిల్లవాడు కారణ జన్ముడు, నీకు మంచి అదృష్టం కలుగుతుంది మీ తల్లిదండ్రులకి, ఈ పిల్లవాడు లగ్జరీ లైఫ్ అనేది మెయింటైన్ చేస్తాడు, చాలా బాగుంటుంది, ఇది ఇతను తినడానికే పుడతాడు అంటే నోచుకుంటాడు, ఇతను నోచుకొని పుట్టాడండి అని నేను చెప్పాను, అంటే ఈ పిల్లవాడి ద్వారా తల్లిదండ్రులు గొప్పవాళ్ళు అవుతారు, ఈ పిల్లవాడికి తినే యోగం ఉంది అని చెప్పేసి నేను చెప్పాను, తల్లిదండ్రులు నమ్మలేదండి, ఆటోమేటిక్ ఏంటంటే ఈ పిల్లవాడు పుట్టగానే వాళ్ళ తల్లిదండ్రులలో వాళ్ళ నాన్నగారికి గౌడ్ జాబ్ రావడం, అప్పటి వరకు ఒక 7,000-8,000 చేస్తున్నటువంటి ప్రైవేటు జాబు ఒకేసారి ఒక 30,000-20,000 పైన పడడం అనేది కూడా వాళ్ళకి అదృష్టాన్ని కలిగించింది। అంటే లింకు నేను ఈ అబ్బాయి గురించి చెప్పాను, ఈ అబ్బాయి జన్మ జాతకాన్ని పరిశీలించి బర్త్ నెంబరు డెస్ట్ నెంబరు ఆ పిల్లవాడు రాశి నక్షత్ర లగ్నానికి మనం గవలేసి చూస్తే తాళపత్ర గ్రంథాలలో ఈ పిల్లవాడు కారణ జన్ముడు, ఈ పిల్లవాడు ద్వారా వాళ్ళ తల్లిదండ్రులు బాగుపడతాడు, ఈ పిల్లవాడు తినే యోగం కలిగి ఉంటుంది అని చెప్పేసి నేను చూసి నేను చెప్పే వరకు అతనికి జాబ్ రావడం, ఈ పిల్లవాడు పుట్టడం, అవి రెండు కూడా చాలా ఎక్సలెంట్గా వచ్చేసింది అండి। అంటే కొత్త కొత్త మందికి కొన్ని కొన్ని అదృష్ట యోగాలు ఉంటాయి, ఈ పిల్లవాడికి లగ్జరీగా తిండి తినిపించాలి, మంచి ఉంచాలంటే మరి తల్లిదండ్రులు సంపాదించాలి, వాళ్ళు పెడితేనే కదా పిల్లవాడు తినేది, అందుకే ఉపాధి అనేది వాళ్ళ తల్లిదండ్రులకు కలిగింది, ఆ తర్వాత పిల్లవాడు రోజుకొని పుట్టాడు అన్నట్టు, ఆ పిల్లవాడు అంచెలంచెలుగా చదువుకోవడం, మంచి కాలేజీలో స్కూళ్ళల్లో వేయించడం,
ట్యూషన్స్ చెప్పించడం, మంచి బట్టలు పెట్టించడం, మంచి తిండి, అన్ని విధాలుగా వసతులు అనేది కూడా ఆ పిల్లవాడికి ఏర్పడతాయి. అంటే పరోక్షంగా వాళ్ళ తల్లిదండ్రులు డెవలప్ అవుతారన్నమాట. ఒకదానికి ఒక దానికి లింక్ ఉంటుందండి. అందుకే చెప్తున్నాను, నేను చెప్తున్నటువంటి నాలుగు రాసులలో పుట్టినటువంటి వారికి ఇంటి కళ నెరవేర్చుకుంటారు ఫస్ట్. ఇల్లు కొనుక్కొని తర్వాత వాళ్ళ యొక్క ఆశ కళ ఏదైనా ఒక సొంతగా ఒక కారులో ప్రయాణించాలి, సొంత కారు, తనకంటూ ఒక కారు ఉండాలని చెప్పేసి ఆ కారులో ప్రయాణించాలని చెప్పేసి సొంత ఇంటి నిర్మాణం, సొంతగా గృహం నిర్మించుకోవాలి. తర్వాత సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి, 10 మందికి ఉపాధి కల్పించే విధంగా ఉండాలి. ఒకరి దగ్గర మనం పని చేయకుండా ఇంకా 10 మందికి మన దగ్గర ఉపాధి కల్పించే విధంగా మనం బ్రతకాలని చాలామంది కోరుకుంటుంటారు. కొంతమందికి కళ నెరవేరుతుందండి, కొంతమందికి నెరవేరదు. 2022 సంవత్సరము దాటిన తర్వాత 2023 నుండి నేను చెప్తున్నటువంటి రాశులు, ఒకటి మిథున రాశి, రెండవది కన్యారాశి, మూడవది మకర రాశి, నాలుగవది కుంభరాశి. ఈ నాలుగు రాశుల కళలు నెరవేరబోతున్నాయి. దర్జాగా కారులో ప్రయాణించి మంచి సొంత గృహ నిర్మాణ యోగము. ఒక విధంగా చెప్పాలంటే మనకు ఈ యొక్క 8వ తారీఖున మనకు పాక్షిక చంద్రగ్రహణం జరుగుతుంది. ఈ చంద్రగ్రహణం అయితే ఎప్పుడైతే 6:19 క్లోజ్ అవుతుందో, ఈ నేను చెప్తున్నటువంటి ఈ నాలుగు రాశులు మిథున రాశి, కన్యారాశి, మకర కుంభ, ఈ నాలుగు రాశులలో ఒక అద్భుతమైనటువంటి ఫలితం వాళ్లకు దక్కనుంది. 2023 నుండి యాక్చువల్గా శుభకృతి అండ్ శుభకృతి నామ సంవత్సరం నుండి 2028 వరకు పట్టిందల్లా బంగారమే ఈ నాలుగు రాశులకి. నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి, ఈ నాలుగు రాశులలో పుట్టినటువంటి వారు మిథున, కన్య, మకర, కుంభ, ఈ నాలుగు రాశులలో పుట్టినటువంటి వారికి ముఖ్యంగా మీరు మీ పేరుని సరైన సంఖ్యాబలంలోకి మార్చుకొని చూడండి. మీ బర్త్ నెంబర్ ఏంటి, మీ డెస్టిన్ ఏంటి, మీ బర్త్ నెంబర్ డెస్టిన్ నెంబర్కి మీ రాశి నక్షత్ర లగ్నానికి సరిపోయే విధంగా మీ పేరు ఎంత పర్సంటేజ్లో ఉందో ఒకసారి చూడండి. ఆ పర్సంటేజ్ ప్రకారము మీ పేరును కనుక సరి చేసుకున్నారనుకోండి, ఇంకా మీకు జీవితకాలం రాజయోగం అండి. జీవితకాలం ఉంటుందండి. ఒక విధంగా చెప్పాలండి, మీరు సొంత ఇంటి కళ నెరవేర్చుకుంటారు, దర్జాగా కారులో కూడా ప్రయాణించే యోగం ఉంటుందండి. ఇప్పుడు చూసినట్టయితే ఈ సొంత గృహ నిర్మాణానికి అనుకూలమైతే ఈ సంవత్సరం నుండి కలగబోతుందండి. ఇప్పుడు ఈ డిసెంబర్ దాటిందంటే జనవరి మంత్ పడిందంటే మీకు అన్ని శుభశకునాలేనండి. ఇక మీకు బ్యాడ్ టైం అనేది వెళ్ళిపోయింది, ఇప్పుడు వచ్చేది అంతే రైట్ టైమే, అంతా రైట్ టైమే. ఒక ప్లాట్ఫామ్ మీద ట్రైన్ నిలబడి ఉంది, గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారు. అక్కడ గ్రీన్ సిగ్నల్ ఆ బల్బు గ్రీన్గా పడిందంటే లోపల ఉన్నటువంటి డ్రైవర్ దాన్ని మూవ్ చేస్తాడు. అది అన్నిటికీ ఉపయోగపడుతుందండి. అంటే మనం అనుకుంటాం చాలా సంవత్సరాల నుండి, ఒక 5-10 ఏళ్ళ నుండి ఇల్లు కట్టుకోవాలని చాలా ఆనందపడుతూ వాటిని పైసాకు పోగు చేస్తూ ఉంటారు. నేను ఒక అతనికి చెప్పాను, నా దగ్గర కరెక్షన్కి వచ్చాడు. అంటే పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుందండి. అన్ని పాజిటివ్గా చెప్పరు, అన్ని నెగిటివ్గా చెప్పరు. అది ఉన్నది చెప్తాను, అక్కడ ఉన్నదే నేను చెప్తాను. వారు నెగిటివ్ చెప్పానని చెప్పేసి నాలుగు వాళ్ళు ఈసారికి ఏం తెలియదు అనుకునే వెళ్ళే వాళ్ళు ఉంటారు. అయ్యో మరి ఇలా జరుగుతుందా, దీనికి ఏమైనా పరిహారం కావాలని కొంతమంది అంటారు. జరిగేది జరుగుతుందని వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. చెప్తున్నానండి, నేను అతను చెప్పాను, నీకు గృహ నిర్మాణానికి అనుకూలత లేదు, నీకు ఇప్పుడు నువ్వు కట్టినా కూడా చాలా సమస్యలు వస్తాయని చెప్పేసి నేను ఏది మన ఈ సంవత్సరంలో వికారీనామ సంవత్సరం ఒక అతనికి చెప్పానండి. వికారీనామ సంవత్సరం 2019-20 వికారీనామ సంవత్సరం చెప్తే లేసార్ నేను ఇల్లు కట్టుకోవాలని చెప్పాడు. చెప్పేసి నా దగ్గర అమౌంట్ కూడా ఉన్నది, నేను ఇల్లు కట్టుకుంటాను సార్, ఎందుకంటే నేను అమౌంట్ ఒక 10 సంవత్సరాల నుండి కూడబెట్టినటువంటి అమౌంట్ నా దగ్గర ఉంది, దాంతో నేను కంపల్సరీ ఇల్లు కట్టుకుంటాను, ఇల్లు కట్టుకుంటే నష్టమే ఉన్నది సార్ అని చెప్పాడు. డబ్బులు లేకపోతున్నా అది వేరు, ఉన్నాయి కదా కట్టుకుంటాంటే నీకు ఈ సంవత్సరం మంచి లేదా వికారీనామ సంవత్సరం, నువ్వు ఏం చేసినా కూడా ఫెయిల్యూర్ అవుతుంది, జస్ట్ 3-4 నెలలు ఆగేసాయి, అయితే నెక్స్ట్ ఇయర్లో పడిపోతే అప్పుడేమన్నా ట్రై చేసుకో అని చెప్తే అతను స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసిన తర్వాత 2020 వికారీనామ సంవత్సరం పడగానే మనకు 2019 డిసెంబర్ నుండి 20లో పడినప్పుడు లాక్డౌన్ స్టార్ట్ అయింది. దానివల్ల ఏంటంటే డబ్బులు కొంత అతనికి బిల్డర్కి ఇవ్వడం, ఆ బిల్డర్లు ఆ డబ్బులంతా ఆ నెలలో కూర్చొని తినడం జరిగింది. ఈ డబ్బులన్నీ క్లోజ్ చేసుకున్నాడు, అతను ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే సుమారుగా అతను సంపాదించినటువంటి డబ్బంతా కూడా
నీళ్ళ పాలైపోయింది మొత్తం టోటల్గా నీళ్ళ మంచి నీళ్ళ ఆవిరై అంటే పెట్రోల్ ఆవిరైనట్టు అయిపోయిందండి కాబట్టి కొంచెం జాగ్రత్తగా నేను చెప్పే కార్యక్రమాలు మీరు చేయగలిగితే మాత్రం చాలా మేలు జరుగుతుందండి ఈ సంవత్సరం ఈ నాలుగు రాష్ట్రాలకు అభివృద్ధి అనేది కూడా తప్పకుండా జరుగుతుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జన సుఖినో భవంతు